అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కథ మొదలు పెట్టుకుందామా పొగడ్తకు కారణం మగత రాజ్యాన్ని పాలించిన చంద్రసేన మహారాజు తన మంత్రిని మారువేషంలో ప్రజల మధ్య తిరిగి వారు తనను గురించి ఏమనుకుంటున్నది చెప్పమనేవాడు మంత్రి వచ్చి తమరిని ప్రజలు పొగుడుతున్నారు అని చెప్పేవాడు తన ప్రజలు సుఖంగా ఉన్నారని రాజు అనుకునేవాడు చంద్రసేన మహారాజు ఆకస్మికంగా మరణించి అతని కొడుకు ఇందువర్మ రాజ్యానికి వచ్చాడు అతను కూడా ప్రజాభిప్రాయం తెలుసుకునేటందుకు తన మంత్రిని నియోగించాడు మర్నాడు మంత్రి తిరిగి వచ్చి మహారాజా మన రాజ్యానికి దక్షిణాన ఉన్న విక్రమపురిలో ప్రజలు తమను గురించి తెగతలుచుకుంటున్నారు అని చెప్పాడు ఆ మర్నాడు ఇందువర్మ తానే మారువేషంలో విక్రమపురికి వెళ్ళి అక్కడికి మంచి రహదారి లేని కారణం చేత దారిలో చాలా ఇబ్బంది పడ్డాడు అతను వెంటనే విక్రమపురికి చక్కని రహదారి వేయించాడు దారి పక్కన చల్లని నీడనిచ్చే చెట్లు విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేయించాడు కొంతకాలం గడిచింది ఇందువర్మ మరొకసారి తన మంత్రిని మారువేషంలో దేశం మీదకు పంపాడు ఈసారి మంత్రి తిరిగి వచ్చి మహారాజా అవంతిపురంలో ప్రజలు తమను ఎంతో అభిమానంతో తలుచుకుంటున్నారు అన్నాడు మరొకసారి మహారాజు మారువేషం ధరించి అవంతిపురం చేరుకున్నాడు అక్కడి ప్రజలకు తగినంతగా నీటి సౌకర్యం లేదని అతనికి తెలిసి వచ్చింది త్వరలోనే అతను అవంతిపురంలో అనేక చెరువులు దిగుడు బావులు తవ్వించాడు మరికొంతకాలం గడిచింది ఇందువర్మ తన మంత్రిని ఇంకోసారి మారువేషంలో వెళ్ళి ప్రజాభిప్రాయం తెలుసుకురమ్మన్నాడు ఈసారి మంత్రి తిరిగి వచ్చి మహారాజా కాంచనపురంలో తప్ప రాజ్యంలో ఇంకెక్కడా ఎవ్వరూ తమ పేరు తలవటం లేదు అని చెప్పాడు ఇందువర్మ మారువేషంలో కాంచనపురానికి వెళ్ళి అక్కడి ప్రజలకు గల ఇబ్బంది గ్రహించాడు కాంచనపురానికి సమీపంలో గల పెద్ద సంత ఊరు నదికి అవతల ఉంది నది నదిమీద ఓంతెనలేదు అది ప్రజలకు ఇబ్బందిగా ఉంది వెంటనే పని ప్రారంభింపచేసి ఇందువర్మ కాంచనపురానికి దగ్గరలో నది మీద చక్కని వంతెన కట్టించాడు తిరిగి కొంతకాలం గడిచినాక ఇందువర్మ తన మంత్రిని మారువేషంలో దేశం మీదకు పంపి ప్రజలు ఏమనుకుంటున్నది తెలుసుకురమ్మన్నాడు ఈసారి మంత్రి తిరిగి వచ్చి ఎక్కడ లేని ఆందోళన పడిపోతూ మహారాజా దేశంలో ఏ మూల ఎవ్వరూ తమరిని మాట మాత్రంగానైనా తలుచుకుంటున్నట్లు లేదు అని చెప్పాడు హిందూవర్మ నవ్వి మంత్రి అది చాలా మంచి లక్షణం నన్ను గురించి ఎవ్వరూ తలుచుకోవటం లేదంటే ప్రజలకు నాతో పని లేదన్న మాట వాళ్ళు సుఖంగా ఉన్నారన్న మాట ప్రజలు ఏది కావలసిన రాజునే నమ్ముకుంటారు ప్రస్తుతం వారికి రాజు మీద సదభిప్రాయమే ఉంటుంది కోరికలున్న మనుషులు దేవుణ్ణి తలుచుకున్నట్లే పౌరులు రాజును తలుచుకుంటారు రాజును దేవుణ్ణు మరిచిన ప్రజలు ఏ లోటు లేకుండా సుఖంగా ఉన్నారన్న మాట మా నాన్నగారికి ఈ రహస్యం తెలిసింది కాదు అని మంత్రిని ఓదార్చాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను